మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన గత 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నల్గొండ నుంచి గెలిచి మంత్రి పదవిని చేపట్టారు. ఈ క్రమంలో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. ఈ రోజు కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్నాక లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భువనగిరి ఎంపీగా తాను ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి పనులు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తనకు 5 ఏళ్లుగా పార్లమెంట్లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.